నాడు చిత్తూరు జిల్లా, నేడు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండలం కలిచెర్ల నివాసి కీర్తిశేషులు కలిచెర్ల నరసింహారెడ్డి కుమారుడు కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి తమ్మలపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగతుడై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2వ వర్ధంతిని తమ్మలపల్లి నియోజకవర్గం ములకచెరువు మండలం బురకాయలకోటలో శుక్రవారం నిర్వహించారు. నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, ప్రజాసేవకుడైన కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి 2వ వర్ధంతిని శుక్రవారం బురకాయలకోటలో నిర్వహించిన సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సోదరుడు కలిచెర్ల సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించిన అనంతరం సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న కలిచెర్ల సుధాకర్ రెడ్డి మాట్లాడారు. ఒక వ్యక్తి కృష్ణదేవరాయలు కానీ ఆయన ఏకంలో వచ్చారు. వాళ్ళకు ఒక పెద్ద జ్యోతి కనపడింది. ఆ జ్యోతి కనపడితే వాళ్ళు భయపడిపోయి దీన్ని వార్తను కృష్ణదేవరాయలకు అందజేశారు. ఆయన స్వయంగా వచ్చి తనకు కావాల్సినటువంటి శిల్పులన్నీ తీసుకొచ్చి అక్కడ వెనుకల్లో ఒక బండ ఉంది. ఆ బండ నుంచి మొత్తం గాలిలో పోయినాయి సామాన్ అక్కడికి, కొండ మీదకి. అక్కడ ఎక్కడనే కానీ మోసే పరిస్థితి లేదు. ఆ విధమైనటువంటి ఆ రోజు శిల్పులు ఉన్నారు ఆయన చేశారు. కాబట్టి వాళ్ళు అన్ని కార్య చోళ్ళు కానీ పాండ్యులు కానీ ఎక్కడెక్కడ ఎక్కడ గుజరాత్ అమెరికన్ సిటిజన్స్ వాళ్ళు అమెరికన్ కాదు, మా వాళ్ళు అమెరికన్ సిటిజన్స్. ఎన్ఆర్ఐలు వచ్చి వివాహం నడుతున్నారు సార్. ఎన్ఆర్ఐ కాదు, సిటిజన్స్ ఇక్కడ ఓట్ హక్కు లేదు కదా. ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. కానీ మనందరినీ కలిపిండే వ్యక్తి శ్రీ దివంగత ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన గురించి నేను మీకు చెప్పేది ఏం లేదు, ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని ఉండేవాళ్ళు ఆయన తెగువను ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను 3-4 ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను. తెలుగుదేశం ప్రభంజనం వీచినప్పుడు మన కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారు